डॉक्टर बी लक्ष्मी వినాయక చవితి గురించి వివరించడానికి ఉన్నాను. నేను వేదిక్ ఎకాలజీ రాసి ఎకాలజీ లోపల నుంచి పండుగలు ఎకాలజీ ఎలా పరిరక్షిస్తాయి, ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షిస్తాయి అనే దాని మీద చాలా బుక్స్ చాలా రాశాను. సో ఇక్కడ వినాయక చవితి గురించి, వినాయక చవితి భాద్రపద శుద్ధ చవితి రోజు వస్తుంది. ఇదేంటంటే ఈ టైంలో బ్యాక్టీరియా, మైక్రోబ్స్, ప్లాంట్స్ అన్నీ వర్షాకాలంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అదే వినాయక చవితి విశిష్టత ఏంటంటే వినాయకుడిని గణాధిపతిగా నిర్ణయింపబడిన రోజు. వినాయకుడిని గణాధిపతిగా నిర్ణయించారు ఈరోజు. అయితే గణాలు అంటే ఏంటి అంటే, గణాలు అంటే ఒక సముదాయాలు ఏంటి, ప్రాణ సమూహములు వాటి సముదాయాలు, ప్రాణ సమూహముల సముదాయాన్ని గణాలు అంటారు. గణాలు అంటే మనం సైంటిఫిక్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే దానితో జోడించాలంటే మైక్రోబ్స్, మ్యాక్రోబ్స్, ఆర్గానిజమ్స్, అమినో యాసిడ్స్, కంటికి కనపడే బ్యాక్టీరియా, వైరస్, పారాసైట్ ఇవన్నీ కూడా గణాల కిందకు వస్తాయి. అవే కాకుండా నేచర్లో ఉండే ఈ ఏంటంటే శరీరాన్ని అభివృద్ధి చేసే లోపల ఉన్న మైక్రోబ్స్ ఇవన్నీ కూడా అమినో యాసిడ్స్, ప్రోటీన్స్, లిపిడ్స్ ఇవి కూడా గణాల కిందకే వస్తాయి. సో వీటి అన్నిటిని మీద ఆధిపత్యము గణాధిపతికి ఇచ్చారు. అయితే ఎందుకు, ఎలాగా దాని గణాధిపతికి మెటాఫిజికల్కి, ఫిజికల్ శరీరంలో ఉండే ఫిజికల్ ప్లస్ నేచర్లో ఉండే వీటికి ఎలాగా మనం అన్వయించుకోవాలి అన్నప్పుడు మనం వినాయక చవితి ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. వినాయకుడు ప్రొసీజర్లో ఉన్నాడు, వినాయకుడు బయట నుంచి ఏం రాడు. ప్రొసీజర్ ఏంటి, వినాయక చవితికి ముందు ఫస్ట్ పుట్టమన్నుని తీసుకొచ్చి నూనెలో కలిపి నీటితో కలిపి బొమ్మలాగా చేస్తారు. పుట్టమన్నుని తడిపి బొమ్మలాగా చేస్తారు. రెండోది ఆయనకి కుడుములు, ఉండ్రాళ్ళు, వడపప్పు, తర్వాత చల్మిడి, తర్వాత కొబ్బెర, బెల్లము ఇలాంటివి అన్నీ, పసుపు, కుంకుమ, అక్షంతలు లాంటివన్నీ కూడా సమర్పిస్తారు. సమర్పించి ఆ పూజ చేసి మంత్రాలతో దాన్ని చదివి ఇవన్నీ చేసి మరుసటి రోజు చెరువులో కలుపుతారు. ఆ ఊరికి ఉన్న నీటి వనరు ఏది ఉంటుందో దానిలో కలుపుతారు. ఆ కలిపినప్పుడు అక్కడ దీన్ని ఈ ప్రొసీజర్లో జరిగే సైన్స్ ఏంటి, సైంటిఫిక్ మార్పులు ఏంటి అనేది మనం గమనిస్తే, ఎకాలజీ ప్రకారం నీటిలో పడిన ఆకుల్ని ఈ పుట్టమన్నులో ఉండే ఒక చెదలు తలుపు సెలైవాలో ఉండే బ్యాక్టీరియాని యాక్టివ్ చేయటం ద్వారా అది ఇంకొక బ్యాక్టీరియా దీన్ని ఇంకొక బ్యాక్టీరియా తిని దాన్ని మళ్ళీ ఆకులు తిని ఆకులులో ఉండే అమినో యాసిడ్స్, ఫాస్ఫరస్ అనేక రకమైన ధాతువులని నీటితో సాల్యుబుల్గా చేయగలిగిన కెపాసిటీ అక్కడ మైక్రోబ్స్కి ఉంటుంది. లైక్ పెన్సిలిన్, తర్వాత ఎన్నో రకాలైన యూజ్ఫుల్ బ్యాక్టీరియా, యూజ్ఫుల్ వైరస్, యూజ్ఫుల్ ఇవన్నీ కూడా మనకి ఇదవుతూ ఉంటాయి. సో ఈ వినాయక చవితి ద్వారా ఈ ప్రొసీజర్ మైక్రోబ్స్ని ఉపయోగించుకోవటం ద్వారా మనము, మన ఋషులు ఒక ప్రొసీజర్ ఎలా పెట్టారంటే, మనము ఊరిలో అందరు తీసుకెళ్ళేయటం వల్ల ఒక ట్యాంక్ ఫుల్ ఆఫ్ టానిక్ తయారయ్యేది. ఆ టానిక్లో మళ్ళీ షిమ్స్, తర్వాత అనేక రకమైన
జంతుజాలం పెరిగి వాటిని తీసుకెళ్లి పక్షులు తిని ఆ పక్షులు రెట్టవేయటం ద్వారా ఫాస్ఫరస్ కూడా భూమి మీదకి వస్తూ ఉంటుంది. సో ఇదంతా ఒక సైకిల్. మన ఋషులు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఒక ఆకుల ద్వారా. ఆ టైంలో వచ్చే 21 రకాల ఆకులు ఎందుకు చెప్పారంటే 21 రకాల ఎమినో యాసిడ్స్ వాటర్లో కలుస్తాయి. సృష్టిలో ఈ ఎమినో యాసిడ్ ని బ్యాక్టీరియాని సృష్టించగలిగిన టెక్నాలజీ ఆయుర్వేదంలో కానీ ఇంకో దాంట్లో కానీ ఎక్కడా లేదు. కానీ ఆ ఋషులు చెప్పిన ఈ ప్రొసీజర్ వల్ల మనకి ఎమినో యాసిడ్ తో పాటు ఫాస్ఫేట్స్తో పాటు అనేక రకమైన ధాతువులతో పాటు కూడిన టానిక్ లాంటి వాటర్ మొత్తం సృష్టికి మొత్తంలో ఉన్న విలేజెస్ కి వచ్చేది. దీనివల్ల మనుషులకే బెనిఫిట్ కాకుండా జంతువులు కుక్కలు ఆవులు అన్ని అన్ని జంతుజాలానికి ఆ నీళ్లు తాగటం వల్ల ఎక్కువ సంతానోత్పత్తి పెరగటం ఆరోగ్యం పెరగటం ఇవన్నీ జరిగేవి. సో మన మన ఆవులు మన సంపదని పశు సంపదని కూడా ఆరోగ్యకరంగా ఉంచుకోవటానికి ఈ వినాయక చవితి సెట్ చేయబడింది. సో ఇది ఇప్పుడు కాలంలో ఆ వినాయక చవితి అంటే ఏదో బొమ్మలు పెట్టడం పెద్ద పెద్దవి దాటి కలర్స్ వేయటం ఆ ప్యారెస్ ఇంకా లాంటి వాటి పదార్థాన్ని తీసుకెళ్లి చెరువుల్లో వేయటం చెరువుల్ని పొల్యూట్ చేయటం ఇలాగా చేస్తున్నారు. ఇది అసలు పద్ధతి వినాయక చవితిని గురించి చెప్పింది ఈ విధానం. ఈ విధానంలోకి మనం మార్చడం వల్ల మనకి బెనిఫిట్ వస్తుంది. అంతేగాని వినాయక చవితిని ఇప్పుడు పొలిటికల్గా దాన్ని పెద్ద స్టంట్ చేసుకొని దాని గురించి వివరించడం అనేది కూడా తప్పే. ఎవరి ఇంట్లో వాళ్ళు మట్టి బొమ్మ దొరికినంత పత్రి పెట్టి ఆ ప్రత్యేకమైన పత్రి పెట్టాలి. ఏదో బయట దొరికిన గడ్డి గాధం అన్నీ తెచ్చి పెట్టుకోడు పెట్టి దాన్ని మరుసటి రోజు విధి విధానాలతో చెరువులో కలిపి మనం బెనిఫిట్ పొందాలి. ఇది వినాయక చవితి యొక్క విశేషము. సో ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్కారం.